వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మంగళవారం 3, 6, 38 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిత్యావసర సరుకుల ధరల పెంపుతో సామాన్యుడి జీవనం కొనసాగించలేని పరిస్థితి కల్పించారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్లను మూసివేసి పేదవాడి కడుపు కొట్టారని అన్నారు. సంక్షేమం అభివృద్ధి చేశామని మాయమాటలు చెప్పి ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతుందని ఆరోపించారు. ప్రతి దానికి పన్నులు భారం మోపి ప్రజల నడ్డి విరుస్తున్నారని తెలిపారు. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ వ్యవస్థనైనా పారద్రోలతామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 38వ వార్డు, 6వ వార్డు ఎన్నికల కార్యాలయాలని ప్రారంభించుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్లని, ప్రస్తుత ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వల్ల 151 మంది శాసనసభ్యులను గెలిపించిన ఈ ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నటువంటి తీరు ఏ వర్గాలకి నష్టం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి అన్నా క్యాంటీన్ను 5 రూపాయలకే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని రద్దు చేయటం, అంతేకాకుండా నిత్యావసర వస్తువులు యొక్క ధరలు ఆకాశాన్ని అంటే విధంగా సామాన్య మానవుడు జీవనాన్ని కొనసాగించలేని పరిస్థితి, నడ్డి విరిగిపోయే ప్రమాదం, వాటిల్నా కూడా ఈ ప్రభుత్వం పట్టనట్టుగా మేమేదో సంక్షేమం చేస్తున్నామని చెప్పి మాయం మాటలు చెప్పి కాలం వెళ్ళబిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒకసారి గమనంలో చూడాల్సిన అవసరం ఉంది. పేదవాడి కోసం ఏర్పాటు చేసిన పథకాలన్నీ కూడా రద్దు చేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వ్యవహరించే కార్యక్రమం ఏముంటాయంటే అక్కడ 10,000 అక్కడ 10,000 ఇచ్చి నేను బ్రహ్మాండంగా ఇచ్చానని చెప్పి ప్రచారం చేసుకునే కార్యక్రమాలు తప్పితే ఎక్కడైనా ఉన్నాయా? ఎప్పుడైనా సరే దౌర్జన్యం కానీ, తగాదాలు కానీ, వివాదాలు కానీ ఈ పట్టణంలో ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజల యొక్క ఆగ్రహానికి గురవక తప్పదు మీరు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ మూడు వార్డుల అభ్యర్థుల్ని, 3వ వార్డు అభ్యర్థి అంకమరావు గారు, 38వ వార్డు అభ్యర్థి భాగ్యలక్ష్మి గారు, 6వ వార్డు అభ్యర్థి కొరపాటు లక్ష్మి గారిని గెలిపించేదానికి మీ అందరి యొక్క పవిత్రమైన ఓట్లని సైకిల్ గుర్తుపై వేసి వారికి అఖండ విజయం చేకూర్చమని చెప్పి తెలుగుదేశం పార్టీ విజయ కేతనాన్ని మీ ద్వారా ఎగరేయమని చెప్పి కార్యక్రమంలో 3, 6, 38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు అంకమరావు, కొర్రపాటి లక్ష్మి, మునిపల్లి భాగ్యలక్ష్మి, అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ నుండి మద్యం తీసుకువచ్చి అక్రమంగా నిల్వ ఉంచిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జి నరసింహారావు తెలిపారు. దీనికి సంబంధించి స్థానిక కొత్తపేటలోని ఎక్సైజ్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక బోస్ రోడ్లో ఇద్దరు వ్యక్తులు తెలంగాణ నుండి తీసుకువచ్చిన
17,750 ml బాటిల్స్, 96 క్వార్టర్ బాటిల్స్ ను స్వాధీనపరుచుకొని వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా డివిజన్ పరిధిలో నిరంతరం నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహించడం జరుగుతుందని, దీనిలో భాగంగా 29 కేసులు నమోదు చేయడం జరిగిందని, 32 మంది ముద్దాయిల నుండి 445 మద్యం సీసాలను స్వాధీనపరుచుకోగా మరో 43 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం రవాణా గాని నిల్వలు గాని చేస్తే చర్యలు తప్పవని నరసింహారావు వెల్లడించారు. మద్యం అక్రమ రవాణా గాని తయారీ గాని నిల్వల గురించి గాని అదేవిధంగా నాటుసారి తయారీ అమ్మకాలు తయారు చేయడం గాని వీటి మీద విస్తృతంగా దాడులు చేయడం జరుగుతుంది. అలాగే ఉన్నటువంటి పాత ముద్దాయిలను కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. గత నెల రోజుల నుంచి కూడా తెనాలి మరియు రేపల్లె పట్టణ పరిధిలో 29 కేసులు నమోదు చేసి 32 మంది ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ నుంచి మద్యం రవాణా చేస్తూ ఉండగా చేసుకొని తెనాలి పట్టణం తీసుకొచ్చిన సందర్భంలో వీళ్ళని నిలుపుదల చేసి ఈ మద్యం సీజ్ చేయడము, అదేవిధంగా వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలంగాణకు సంబంధించినటువంటి 17 750 ml రాయల్ స్టాక్ విస్కీ బాటిల్స్, 96 మ్యాన్షన్ హౌస్ నిక్ బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిద్దరిని కూడా ఈరోజు కోర్టుకి హాజరుపడడం జరుగుతుంది. ఎలక్షన్ సందర్భంగా ఎవరైనా ఈ మద్యం అక్రమంగా రవాణా చేయటం, అమ్మకాలు చేయడం చేస్తున్నా, ఇది నాటుసారా తయారు చేస్తున్నా, ఈ కల్తీ మద్యం తయారు చేయటం అమ్మటం చేస్తున్నా, వాటి మీద ఉన్నటువంటి గట్టి చర్యలు తీసుకోవడం ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగపరచుకోవాలని కోరుతూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ ర్యాలీలో ఓటు హక్కును వినియోగించుకోండి, ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కండి అంటూ నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం నుండి మార్కెట్ మీదుగా బోస్ రోడ్డు వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ జస్వంతరావు మాట్లాడుతూ 10వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ పోలింగ్ లో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఓటును సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి మీ ఓటు ప్రజాస్వామ్యంలో విలువైనది అని నిరూపిస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం దగ్గర ఎలక్షన్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మన రేపు పురపాలక సంఘంలో 10వ తారీఖున జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్కి మన టౌన్లో ఉన్న 155,332 మంది అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకోవడానికి ఈ అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. దానికి ప్రజలందరూ ఎవరైతే మన టౌన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరీక్షించండి. ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన ఎంతో అమూల్యమైన మన ఓటుని అందరూ కూడా మరి ఆ రోజున 10వ తారీఖున మరి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి కోరుకుంటున్నాం. మరి అందరూ కూడా ఈ కార్యక్రమం మరి ప్రతి వార్డులోనూ సచివాలయము వారీగా కూడా 47 సచివాలయాల్లో ఉన్న స్టాఫ్, అలాగే మెప్మా స్టాఫ్, నగర దీపికలు అందరూ కూడా రేపు నుంచి అవేర్నెస్ కార్యక్రమం చేపడతా ఉన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ కేడబ్ల్యూ జైకర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆకురాతి రామచంద్రరావు, కె సూర్యవర్ధన్ రావు, డి శ్రీనివాసరావు, ఏ రామారావు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలందు 3వ దశ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు డాక్టర్ జీవన్లత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా 3వ దశ ప్రారంభించడం జరిగిందని, 60 సంవత్సరాలు పైబడిన వారికి ఈ దశలో వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని జీవన్లత తెలిపారు. ఆన్లైన్ ద్వారా కోవిడ్ యాప్ నందు పేర్లు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. స్టార్ట్ చేశాము థర్డ్ ఫేజ్ అంటే
60 ఇయర్స్ అబౌ ఉన్న వాళ్ళు గాని కోమార్బిడిటీస్ అంటే ఏంటంటే బీపీ గాని షుగర్ గాని ఏదైనా డిసీజెస్ తో బాధపడే వాళ్ళకి వాళ్ళు కోవిన్ యాప్ అంటే ఆన్లైన్ లో గూగుల్ లో మీరు కోవిన్ యాప్ ఓపెన్ చేసుకుని అందులో రిజిస్టర్ చేసుకుని మా దగ్గరికి వచ్చినట్లయితే ఎంత మందికైనా గాని మేము వాక్సినేషన్ వేస్తాము మార్చి 1 నుంచి ఇది స్టార్ట్ చేశాం ఆల్్రెడీ నిన్న 9 మంది సీనియర్ సిటిజన్స్ వాక్సినేషన్ చేయించుకున్నారు ఈ రోజు కూడా ఇంకా వస్తున్నారు సో ఇంత ముందు అంటే మనకి మెసేజ్ రావాలి లేకపోతే పైన ఎవరో రిజిస్టర్ చేయాలి ఇప్పుడలా కాదు కోవిన్ యాప్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు కాబట్టి మీ ఆధార్ కార్డు ద్వారా కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేయించుకొని ఒకవేళ మీకు తెలియకపోతే యంగ్స్టర్స్ తో చేయించుకొని మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చినట్లయితే వాక్సినేషన్ ని మీరు పొందవచ్చు మండల గ్రామం అంగలగుదురునందు సాయిబాబా సత్సంగ కేంద్రం 26వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా సాయిబాబా నామంతో నగర సంకీర్తన హారతి గ్రంథపారాయణం ఉత్సవ ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణం కావించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు पंचायती आफीस प्रकन सत्संग केन्द्र श्रीणी साई पदों वारे निर्वहित संस्थ श्री साईबाबा सत्संग केन्द्र 26 संवर कृतमे इकड़ सत्संगा ने ग्राम श्रद्धा भक्ति कल एनो 3వ తేదీ బుధవారం నుండి తాళపాక అన్నమాచార్య సంగీతన ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంగీతన బృందం కనివేర కొండపి శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోస్ రోడ్ లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణమందు బుధవారం నుండి అన్నమాచార్యుల సంకీర్తన ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించబడతాయని ప్రతి బుధవారం ఆదివారం తరగతులు నిర్వహించబడతాయని తెలిపారు కార్యక్రమంలో పంచాంగం రామానుజాచార్య పరచూరి సుబ్బారావు పినపాటి రామకృష్ణ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కెనాల్ బోస్ రోడ్ లో గల శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానమందు అన్నమయ్య సంకీర్తనలు ఉచిత శిక్షణ కేంద్రం రేపు అనగా 3/3/2021 బుధవారం నుంచి ప్రారంభిస్తున్నాము ఈ ప్రతి బుధవారం ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి 5:30 వరకు ఉచిత అన్నమయ్య శిక్షణ జరుగుతుంది ఈ కార్యక్రమంలో పండపు వసంతర గారిచే సంకీర్తన నేర్పబడుతుంది కలియుగంలో కేవలం సంకీర్తన వల్లే భగవంతుని ధ్యానిస్తే మనకి అన్ని మంచి జరుగుతుందని నమ్మకంతో ఈ అన్నమయ్య సంకీర్తన ప్రచారం చేస్తున్నాము ఈ మంచి కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అందరూ తప్పక వచ్చి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే అర్హత ప్రతిపక్షాలకు లేదు ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పరచకపోగా ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతుంది గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ కే శ్రవంతిరాయ్ సంక్షేమం అభివృద్ధి చేశామని మాయమాటలు తప్ప ప్రభుత్వం చేసింది ఏమీ లేదు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం